ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. HMB లివ్ అందిస్తున్న కొత్త సెగ్మెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇందులో భాగంగా ప్రేక్షకులు అడిగే అందరికీ ఉపయోగపడే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బేబీకి బనానా పెడితే కాన్స్టిపేషన్ అవుతుంది ఎందుకు? బనానా లేదా అరటిపండు అత్యంత సులువుగా జీర్ణమై శక్తినిచ్చే సహజ సిద్ధమైన ఆహారం. పండ్లలోకెల్లా అత్యంత అందుబాటులో అందరూ తినగలిగిన ఫ్రూట్ బనానా. బేబీకి సాలిడ్ మొదలు పెట్టడమే యాపిల్ పియర్ బనానా పెట్టమని సూచిస్తారు. బనానా తినిపిస్తే అరుగుదలతో పాటు బేబీకి పుష్టి కూడా అని మనకు తెలుసు. మరి బనానా తినిపిస్తుంటే మలబద్ధకం ఎందుకు వస్తుంది అనేది ఒక డౌట్. బనానా ఎప్పుడూ కూడా బేబీకి పెట్టేటప్పుడు బాగా రైపెన్ అంటే పండినది పెట్టాలి. పండినది అంటే బాగా మిగిల పండినది, నల్లటి లేదా బ్రౌన్ మచ్చలున్నది కాదు, పసుపు రంగు తొక్కతో వచ్చే కరెక్ట్గా పండినది ఇవ్వాలి. మధ్యలో గింజల్లాంటివి ఉన్నా తీసేసి కేవలం పండుగా ఉన్నది మాత్రం ఇవ్వాలి. అరాకొరగా పండినది మ్యాష్ చేసి పెడితే కాన్స్టిపేట్ అయ్యే అవకాశం ఉంది. అరటి పంటలో అనేక రకాలున్నా కూడా మనకి దొరికే పసుపు రంగుతో మొదలు పెడితే మంచిది. అరటిపండు పాలు కలిపి ఇవ్వచ్చా అనేది మరో ప్రశ్న. సాలిడ్ మొదలు పెట్టినప్పుడు కేవలం పండిన బనానా మ్యాష్ చేసి 1-2 చెంచాలు ట్రై చేయండి. నెమ్మదిగా 8 నెలలు ఆ పైన కొంచెం ఫార్ములా కలిపి లేదా యాపిల్ స్టీమ్ చేసినది కలిపి ఇవ్వచ్చు.